కృష్ణవంశీ గారి సినిమా మహాత్మలో ఒక రకంగా చేంజ్ అవర్ మీ ఎంటైర్ లైఫ్ లో ఒక మంచి క్యారెక్టర్ అన్నమాట. అది మళ్ళీ నా కంబ్యాక్ అన్నమాట. మ్యారేజ్ నుంచి వచ్చాను. ఐ హాడ్ ఎ కిడ్ ఎట్ ద టైం. అప్పుడు ఐ నీడ్ టు రియల్లీ వర్క్. మళ్ళీ కృష్ణవంశీ గారికి అప్రోచ్ అయ్యాను. అంటే కృష్ణవంశీ గారు అప్రోచ్ అవ్వలేదు. బేసిక్గా ఆలీ గారు పరశురు గోపాలకృష్ణ గారికి చెప్పారు దట్ ఐఎమ్ బ్యాక్ అని చెప్పి. ఇన్ దట్ వే పరశురు గోపాలకృష్ణ గారు ఒకసారి నాకు కాల్ చేసి అన్నారనమాట, అమ్మ ఒకసారి కృష్ణవంశీ గారిని వెళ్ళి కాలు, ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది నేను చెప్తాను నువ్వు ఒకసారి వెళ్ళి కాలు అంటే యునో యాజ్ లైక్ యునో హౌ కృష్ణవంశీ గారు ఆయనకి క్యారెక్టర్ కంప్లీట్గా అప్ టు మార్క్ ఉంటే తప్ప ఆయన సెలెక్ట్ చేయరు. Right. So I had to go through like you know 5 to 6 auditions anamata. Specs petti etla untanu, lens petti etla untanu, sari meda etla untanu, oka politician ga act chesi chupinchu, itla oka 5-6 auditions ayyi, then after finally I got selected. Ante specific ga akkada villain characters sambandhinchi annapudu quite opposite character kada meeku ekkada opposite emundi. I love villain roles andi. I love villain roles. Yes, nenu ante na ante as an artist ga na personal ga nenu naaku anipistundi entante I can do complete justification to the villain roles. నాకు ఒక లేడీ విలన్ గా, ఒక డాన్ గా, ఒక మాస్ విలన్ గా చూడాలి. యూనో క్లాసీ విలన్ ఆర్ మాస్ విలన్ ఐ ఫిట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, సో ఎనీ నెగటివ్ క్యారెక్టర్ ఈస్ లైక్ ఫైన్. యూనో ఏదైనా ఇంపార్టెన్స్ ఉందంటే ఐ విల్ డూ ఇట్ అన్న టైప్ లో ఉండే అనమాట. సో ఇన్ దట్ వే లైక్ కృష్ణవంశీ గారి సినిమాలో వచ్చిందంటే ఇట్స్ లైక్ ఛాలెంజ్ ఫర్ మీ అనమాట. డెఫినెట్లీ ఐ హ్యావ్ టు డూ జస్టిస్ అని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ నేను ఈ లేడీ పొలిటీషియన్స్ ఎట్లా మాట్లాడతారు, ఎట్లా బిహేవ్ చేస్తారు, అలా అంతా హోంవర్క్ చేస్తూ దెన్ ఐ గాట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. మీరు మీ ఎంటైర్ కెరీర్ లో డిమాండ్ చేయడం ఏమైనా ఉండేదా ప్రొడ్యూసర్స్కి సంబంధించి, డైరెక్టర్స్ సంబంధించి? సి ఇఫ్ ద క్యారెక్టర్ ఈజ్ లిటిల్ వడికే అంటే కొంచెం ఎక్స్పోజింగ్ ఉండి డెఫినెట్గా డిమాండ్ చేస్తాను. ఇది ఉండదు కానీ సినిమా ఉండిపోద్ది ఎప్పటికీ. నేను ఉన్నా లేకపోయినా కూడా సినిమా ఉంటుంది. సో డెఫినెట్గా డిమాండ్ చేస్తాను. ఐ హ్యావ్ టు క్రియేట్ మై ఓన్ మార్కెట్ అంతే కదా. ఆ రోల్స్ వరకే అంతే. ఆ రోల్స్ ఇఫ్ ఇట్ ఇస్ లిటిల్ ఎక్స్పోజింగ్ కొంచెం గ్లామరస్ ఉంటుంది అంటే డెఫినెట్ గా yes, ఐ డిమాండ్. ఓకే, లేదు ఛాలెంజింగ్ రోల్ అంటే ఇంకా డిమాండ్ కూడా కాదు. నేను ఉన్నదాని కూడా నెగోషియేట్ చేసి yes I'll do అని చెప్పేసి అంట. నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు నేను చేస్తానని చెప్తా. ఇఫ్ ఇట్ ఈస్ అ మెయిన్ విలన్ ఛాలెంజింగ్ మెయిన్ రోల్ అయితే డెఫినెట్ గా yes. ఈ క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య మీరు చేసేటప్పుడు కొంతమంది రికమెండ్ చేస్తూ ఉంటారు అంటే ఎక్కువగా రిపీటెడ్ గా ఏమండి మా పక్కన తన్నే పెట్టాల్సిందే, అది 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 ఫస్ట్ నుంచి ఉంది ఆ కల్చర్ అనేది. అట్లా మీకు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు లేరా? అట్లా ఏం లేదు, సినిమా వస్తుంటే చేసుకుంటూ వచ్చేసాను. చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది చేశారు కూడా. అరే ఈ అమ్మాయి మంచిగా చేస్తుంది, ఈ అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. పేర్లో పేరు పరంగా రఘుబాబు గారు, ఇంకా ఎవరెవరు? అలీ గారు కదా, అలీ గారు అనే ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ కమెడియన్స్ చేశాను. బ్రహ్మానందం గారు, అలీ గారు, ఎంఎస్ నారాయణ గారు, ధర్మవర సుబ్రహ్మణ్యం గారు, మల్లికార్జున్ గారు, మొత్తం అందరూ చేశాను. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఒక్కొక్కరు ఇక్కడ ఇప్పుడు లేరంటే మళ్ళీ యూనో ఆ మూమెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ అరే వాళ్ళు ఏం చేశాము, అరే దే ఆర్ నాట్ దేర్ బట్ సినిమా ఇస్ దేర్ లైక్ యూనో. అందుకే చెప్పాను ఇది లేకపోతే ఇది ఉండదు కానీ సినిమా ఉంటుంది 100 ఇయర్స్. కానీ ఇంతకుముందు మీరు అంటుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, ఈ విలన్ క్యారెక్టర్స్ అంటే ఖచ్చితంగా మనకు సీరియల్స్లోనే కనిపిస్తాయి. లేడీ విలన్స్, లేడీ డాన్స్ సినిమాల్లో చాలా రేర్గా రాస్తుంటారు. అది మేల్ డామినేషన్ సొసైటీ అండి నిజంగా. నేను ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి సెట్స్లోనే కనిపిస్తుంది యాజ్ అ టెక్నీషియన్గా అంటే ఐ రియలీ అప్రిషియేట్ హర్. ఎస్, మన మొత్తం ఫీమేల్సే ఉండాలా, నేను కారణం కొంచెం ఫెమినిజం ఎక్కువ, నాకు మొత్తం ఫీమేల్సే ఉండాలా, మొత్తం యూనిట్ అంటే ఫీమేల్స్ ఉండాలా, ఎక్కడో ఒక చోట మేల్ ఉండాలి అంటే ఇప్పుడు మనకు జరుగుతుంది కదా మేల్ ఫీమేల్ టైప్స్, అది అదర్ వే రౌండ్ ఉండాలా అని చెప్పేసి నేను నాకు ఒక డ్రీమ్ అన్నమాట. ఓకే, ఐ ట్రూలీ ఎంకరేజ్ ఆల్ ద లైక్ యూనో ఫీమేల్ టెక్నీషియన్స్. రైట్ ఓకే, లైక్ కెమెరామెన్ కానీ ఉన్నారు అట్లాంటి లేడీస్ ఉండాలా, యూనో టెక్నీషియన్స్ మెయిన్ టెక్నీషియన్ డైరెక్టర్ లేడీ ఉండాలా, అట్లా ప్రొడ్యూసర్ లేడీ ఉండాలా అట్లా. సో అట్లా నాకు కొంచెం ఫెమినిజం క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. నేను ఫీమేల్స్కి బాగా సపోర్ట్ చేస్తాను. బాగా రెబల్గా ఉంటారా మీరు? ఎప్పుడు రెబల్ అంటే రెబల్ ఒక 10 మందిని కొట్టేస్తారండి ఈజీగా పైకి గాల్లో? ఈజీగా వాళ్ళు గాల్లోనే కొట్టేస్తానేమో, ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్. యా అది కదా,
అంటే ఆ డైలాగ్ అంటే బేసిక్ గా నేను కనిపించడానికి చాలా రఫ్ గా ఉంటా, అంటే వాస్తవానికి ఈ లక్షణాలు ఉండాలి కదా, ఉండాలి ఇండస్ట్రీలో, ఉండాలి ప్రతి అమ్మాయికి ఉండాలి కదా, ప్రతి ఒక్క అమ్మాయికి ఉండాలి. yes yes రా వచ్చి మాట్లాడడానికి భయపడాలా, లేకపోతే ప్రతి ఒక్కడు ఆడుకుంటాడు. ఈ విషయం తెలియడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ముందు నుంచి నేను అట్లాంటి టాప్ వాయిస్ లో ఉండేదాన్ని కదండి. అసలు ఎవరు వచ్చి మాట్లాడడానికి భయపడేవారు? మొహమ్మద్ నాకు ఇక్కడ కల్మషం ఏమి ఉండదు, ఏది ఇక్కడ ఏముందో అక్కడ ఇక్కడ అదే ఉంటుంది అన్నమాట. సో నాకు నచ్చిందని నచ్చిందని చెప్తాను, అసలు ఏదో నచ్చలేదని చెప్తాను అంతే. మీరు పుట్టింది ఒరిస్సా, అవును పెరిగింది ఆంధ్ర, మా మొహమ్మద్ ఫ్రమ్ ఒరిస్సా కాబట్టి డెఫినెట్ గా. మరి ఒరియా లాంగ్వేజ్ లో సినిమాలు ఏం చేయలేదా? ఆ సినిమాలు ఏం చేయలేదు, బట్ ఒరియా లాంగ్వేజ్ వచ్చు. అంటే మదర్ టంగ్ కాబట్టి వెళ్ళాలని అనిపించలేదా మీకు? నేను ఇప్పుడు ట్రై చేయలేదు, యాక్చువల్లీ ట్రై చేయలేదు. ఓకే, బేసిక్గా ఐ నెవర్ ట్రైడ్. కానీ తెలుగు తర్వాత అనదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇక్కడ ఆపర్చునిటీ రాకపోయినా తమిళ్ ఉంది, కన్నడ, మలయాళం, హిందీ, ఇట్లా భోజ్పూరి, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. మన ఇక్కడ వాళ్ళు ఆపర్చునిటీ లేనప్పుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడే చేయటం కూడా జరుగుతుంది. ఇప్పుడేదో మీరు విరక్తితోటి అక్కడికి వెళ్దామని తీసుకుంటున్నారా? విరక్తి కాదు, అంటే మన తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు తెలుగు వాళ్ళని ఎంకరేజ్, ఇప్పుడు తమిళ వాళ్ళు వాళ్ళ రీజనల్ ఫీలింగ్ ఎక్కువ, వాళ్ళకి లాంగ్వేజ్ వస్తే తప్ప వాళ్ళు పెట్టుకోరు. నేను అది విన్నాను తమిళ ఇండస్ట్రీలో నిలకినో, వాళ్ళకి రీజనల్ ఫీలింగ్ ఎక్కువ, డెఫినెట్లీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఆర్టిస్ట్కి. సో యూనో ఆ రకంగా మన తెలుగు వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదా అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ పెంచ్ అనమాట. ఎందుకు లైక్ యూనో మన తెలుగు వాళ్ళే ఉన్నారు, దే ఆర్ నాట్, వాళ్ళు ఎటు తీసిపోరు, ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులను పిలుచుకొని వస్తారు. మరి వై డోంట్ యూ అప్రోచ్ తెలుగు పీపుల్, లైక్ యూనో తెలుగు ఆర్టిస్టులే చాలా మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మన తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశం రావట్లేదు అని చెప్పేసి అదొక పించ్ అయితే ఉంది. టు ఆల్ ద డైరెక్టర్స్ ఐ సే, లైక్ యూనో మేము ఉన్నాం, వాడుకోండి అయ్యా, వాడుకోండి అయ్యా, టాలెంట్ వృధా అయిపోతుంది, వాడుకోండి అయ్యా. ఓకే, రోజులు పోతున్నాయి కానీ వీఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ కదా. సో టాలెంట్ వృధా అయిపోతుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్లోని ఒక ఛాలెంజింగ్ రోల్తో, యూనో ఒక ఆర్టిస్ట్గా ఏంటంటే ఒకే క్యారెక్టర్లో ఫిక్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని చెప్పి, అట్లాంటి ఛాలెంజింగ్ డైరెక్టర్స్ వస్తే ఇంకా యూనో మన టాలెంట్ ఎక్స్పోజ్ అవుద్ది అని చెప్పేసి అన్న టైప్లో, యూనో ఐ కీప్ వెయిటింగ్ అట్లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎవరు నాకు అప్రోచ్ అవుతారా అని చెప్పేసి. మీకు అనిపిస్తుందా ఈ 20 ఇయర్స్ ఈ జర్నీలో సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమాల్లో కృష్ణారెడ్డి గారు, ఈవి గారు పక్కన పెడితే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీకు మంచి సపోర్టింగ్ రోల్స్, లీడ్ రోల్స్ ఇచ్చారు కృష్ణవంశీ గారు, ఇంకా అదే చెప్పుకోవాలి. ఇంకా మిగిలిన నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్యారెక్టర్ అది, నేను మహాత్మలో చేసింది, బికాజ్ అది నాకు అంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బిగ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు, ఆయన డైరెక్షన్లో అయితే నేను ఫస్ట్ కొంచెం భయపడ్డా, చాలా భయపడ్డా. ఆడిషన్స్లో వెళ్తున్నప్పుడు కూడా మేబీ నేను సెలెక్ట్ కానేమో అని భయపడ్డా. తర్వాత ఐ రిక్వెస్ట్ ఎమ్ సార్, దిస్ ఈజ్ మై కమ్ బ్యాక్ అండ్ యూనో ఐ నీడ్ ఎ బ్రేక్, నాకు డెఫినెట్గా ఇది ఒక బ్రేక్ అవుతుందని చెప్పి ఐ రిక్వెస్టెడ్ హిమ్. బట్ స్టిల్ హీ వాజ్ నాట్ కాంప్రమైజింగ్, వాట్ హీ వాంట్స్ హీ వాంట్స్, అంతే. నాకు ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి పర్టికులర్గా ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలంతే. ఆయన విజన్ని, ఆయన డ్రీమ్ని అస్సలు ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. సో నాకు ఈ రకంగా నాకు ఈ క్యారెక్టర్ కావాలంటే అంతే, మేకప్ వేసుకున్నావా తీసేసేయి అంటారు. యూనో చాలా న్యాచురల్గా హీ వాజ్ అల్టిమేట్ ప్రొఫెషనలిజం చూసాను నేను కృష్ణవంశీ గారి దగ్గర. సో ఐ రియలీ లవ్ దట్, ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ హిమ్ అన్నమాట.